మహాపరిశుద్ధుని అర్చన రికార్డింగ్ లేమ్మా. మహాపరిశుద్ధుని అత్యంత ప్రేమపడిన మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాచి కాపాడి సంరక్షించి నైనా మమ్మల్ని సజీవ లెక్కల నుంచి జీవన అమ్మకు స్థుతి అర్పించుకునే భాగ్యం దయచేసినందుకు వందనము తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం మీద నీ ఉచితమైన కృపల్ని అన్నాను తండ్రి. గడచిన వారం నుంచి వారం వరకు నీ రెక్కల చాటును భద్రపరిచి నైనా మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచినందుకు వందనాలు. నేను ఈ తరుణం మాకు అనుగ్రహించినంత వందనాలు. దయగల మా ప్రభు, నీ చిత్తంలో లేనిది ఏది మేము పొందచాలని తండ్రి. మమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చావంటి ఏదో యాక్సిడెంట్ లో గానో అనాలోచితంగానో మేము ఇక్కడ చేరలేదు కదా, నీ సంకల్పం బట్టి ఇక్కడ చేరాను తండ్రి. దయగల మా ప్రభు, ఈ ఫ్యామిలీ ప్రేయర్ నేను అరేంజ్ చేసిన జ్యోతి మేడంని బట్టి, పార్టిసిపెంట్స్ అందరిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దయగల మా ప్రభు, ఎంతో విలువైన శ్రేష్టమైనటువంటి అంశాలు తెలుసుకోగలిగే కృప దయచేస్తానంటూ వందనాలు. ఆయన మేము ఏదైతే విన్నామో ఏదైతే చెప్పామో వాటిని అన్నింటినీ ఆచరించగలిగే భాగ్యం దయచేయమని, ప్రతి ఒక్కరికి వినగల చెవి గ్రహించగల మనసు ఆచరించగలిగిన దయచేయమని. నాయన అదే విధంగా ఏ టెక్నికల్ ప్రాబ్లం రికార్డింగ్ ప్రాబ్లం కానీ లేకుండా నాయన, ఎలక్ట్రిసిటీ ట్రబుల్ కూడా ఏమీ లేకుండా నాయన, చివరి వరకు కూడా నన్ను నీ బోరగా వాడుకొని నాయన ఈ కార్యక్రమం ఆదరించి అంతవరకు మీరే తోడుగా ఉంది. కార్యారంభం కంటే కార్యాంతం మేలన్నాం ఆయన. మళ్ళీ చివరి నాయన నేను స్తుతించిన భాగ్యం దయచేయమని, వచ్చిన ప్రతి ఒక్కరి పని ఆత్మ కుమ్మరించమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మేడం నా మాట వినపడుతుందండి? వినిపిస్తుంది అమ్మా, వినిపిస్తుంది. మేడం, ఈరోజు మూలవాక్యం యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనంలో మొదటి భాగం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనంలో పార్ట్ ఏ. యేసే క్రీస్తే ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. యేసే క్రీస్తే ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. దీని టైటిల్ మనం జీజస్ ఇస్ క్రైస్ట్ అంటే యేసే క్రీస్తు. అందరికీ కూడా వందనాలండి. మరొకసారి ఇట్లా కలుసుకునే అవకాశం ఇచ్చినటువంటి దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ, అందరికీ కూడా ఈరోజు ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా మీ అందరికీ కూడా శుభాభివందనాలు చెప్పుకుంటున్నానండి. మరి ఈరోజు ఇండియన్ క్రిస్టియన్ డే ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది ఒక 5 నిమిషాలు మనం వాక్యంలోకి వెళ్లే ముందు ఒకసారి చూస్తే, ఇండియన్ క్రిస్టియన్ డేకి మూల కారకుడు సెయింట్ థామస్ తోమా. యేసుక్రీస్తు శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో తోమా గారు ఒక శిష్యుడు అని మనకు తెలుసు. ఆయనను బట్టి ఇండియన్ క్రిస్టియన్ డే మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ఎందుకంటే మన భారతదేశానికి వచ్చినటువంటి శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో కూడా తోమా గారు మన భారతదేశానికి వచ్చారన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి మనం భారతదేశానికి వచ్చినటువంటి శిష్యులు తోమా గారు చేసిన సేవను గురించి గుర్తించి జూలై 3న ఇండియన్ క్రిస్టియన్ డే జరుపుకోవాలని నిశ్చయించారు. ఎందుకు జూలై 3 అంటే 1వ శతాబ్దం క్రీస్తుశకం 72వ సంవత్సరం జూలై 3వ తారీఖున తోమా గారు హతసాక్షి అయ్యారు. కాబట్టి ఆ రోజున ఇండియన్ క్రిస్టియన్ డేగా జరుపుకోవాలని లాస్ట్ ఇయర్ అంటే 2021-22 సంవత్సరం జూలైలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా 2021 నుంచి కూడా 2030 వరకు కూడా 10 డికేడ్ అంటే 10 ఇయర్స్ ఈ సెలబ్రేషన్స్ పరిశుద్ధ తోమా గారి గురించి జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన చేసిన పరిచర్ని గురించి మనం తెలుసుకుంటూ ఈ సెలబ్రేషన్స్ అనేది జరుపుకోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అయితే ఇది ఎక్కడ ఏ మీటింగ్ లో నిర్ణయించారు ఏంటి అనే వివరాలు అనేవి తెలియదు. కానీ గూగుల్లో చూసేటప్పటికి దీని గురించి అడిగినప్పుడు సెయింట్ థామస్ గారు ఈ భారతదేశానికి వచ్చిన సేవ నిమిత్తం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అక్కడ పేర్కోవడం జరిగింది. సెయింట్ థామస్ గారి పేరు, తోమా గారి పేరు మన అందరికీ తెలుసు. దిదుమా అనబడినటువంటి తోమా గారు
దిదుమ అనబడినటువంటి తోమ, తోమ అనేది గ్రీక్ పదం, తోమ అనేది గ్రీక్ పదం. దిదుమ అంటే కవలలలో ఒకరు అని అర్థం, కవలలకు చెందినవాడు అని అర్థం. కాబట్టి కవలల్లో రెండవ వ్యక్తి ఎవరు అనేది మనకి పరిశుద్ధ గ్రంథంలో కూడా తెలియలేదు. ఈ తోమ గారి చరిత్ర మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనం 3 సార్లు ఇంచుమించుగా 4 సార్లు చూస్తాం ఆయన్ని. యోహాన్ సువార్తలో 11:12 మనం చూస్తాం. ఈ అక్కడ యేసుక్రీస్తు బేతనీ గ్రామానికి వెళ్ళాలని చెప్పి, లాజర్ మరణించాడని చెప్పి ఆ కబురు వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళాలని చెప్పి, యూదయ ప్రాంతానికి వెళ్ళాలని చెప్పి అనుకున్నప్పుడు ఆ శిష్యుల్లో కొంతమంది సణగటం ప్రారంభించారు. సణుగుడు అనేది మామూలే కదా, ఆ సణగటం ప్రారంభించారు. ఏమనంటే ఇప్పుడే కదా యెరూషలేములో ఈయన రాళ్లతో కొట్టబోయారు, అలాంటిది మళ్ళీ ఇప్పుడు యూదయ ప్రాంతానికి వెళ్తానంటారంటే అక్కడ ఇంకా ప్రమాదకరమైనటువంటి మనుషులు ఉన్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ ప్రమాదకరమైన మనుషుల్ని ఎదుర్కోవటానికి వెళ్లే సమయంలో అక్కడ శిష్యులందరూ కూడా గుణిగే టైంలో ఆ తోమా గారు అంటాడు ఏమనంటే, మనము ఆయనతో కూడా చనిపోటకు వెళ్ళుదాము రండి అని చెప్పి, మనం ఆయనతో కూడా చనిపోటకు వెళ్ళుదాము రండి అని చెప్పి చెప్పడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ మాటకి 2-3 అర్థాలు అక్కడ చెప్పడం జరిగింది. తోమా గారు యేసుక్రీస్తు మీద ఉన్నటువంటి అభిమానంతో ఆ మాట అన్నారు, నిజంగానే ఆయనతో చనిపోవటానికి సిద్ధపడి ఆ మాట అన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తుకి ఆయన చాలా ఒక రకమైనటువంటి మంచి డిసిపుల్ అని చెప్పి మనం అర్థం చేసుకున్నట్టయితే, ఒక మంచి డిసిపుల్ గా మనం అర్థం చేసుకున్నట్టయితే, 2 కోణంలో కొంతమంది ఎప్పుడు ఉంటారు కదా, మనం మాట్లాడేదానికి 2వ అర్థం తీసేవాళ్ళు ఎప్పుడు కూడా ఉంటారు. ఆ 2వ అర్థం తీసేవాళ్ళు ఏమన్నారంటే, ఇతనికి వెళ్ళటం ఇష్టం లేక పోతే పోయావులే అని చెప్పి మాట్లాడారని చెప్పి కొంతమంది అక్కడ అనటం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా తోమా గారు ఆ నిర్ణయాన్ని చాలా చక్కగా అక్కడ వివరించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనం తోమా గారిని ఎక్కడ చూస్తామంటే 14వ అధ్యాయంలో ఆయన మీ హృదయములు కలవరపడనీయకుడి, నేను మీకు మార్గం సిద్ధపరచడానికి వెళ్తూ ఉన్నాను, నేనున్న ప్రాంతానికి మిమ్మల్ని తీసుకువెళ్ళటానికి నేను బయలుదేరి వస్తాను, నేనున్న ప్రాంతానికి మిమ్మల్ని తీసుకువెళ్తాను, అక్కడ మీకు స్థలం లేని ఎడల నేను మీతో చెప్పేది అని చెప్పినప్పుడు తోమా అడుగుతాడు, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నాకు తెలియదు కదా, మాకు తెలియదు కదా, మేము ఏ రకంగా రాగలం ప్రభు అని చెప్పి అడిగినప్పుడు ఆయన ఇది యూనివర్సల్ స్టేట్మెంట్ అని చెప్పి, యేసుక్రీస్తు ఇచ్చినటువంటి విశ్వజనీన ప్రకటనలో ఇది ఒకటి అని చెప్పి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ప్రకటన యోహాన్ సువార్త 14:6 చూస్తే, నేనే మార్గం నేనే సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరును తండ్రిని చూడలేడు అని, నిత్యజీవులు ప్రవేశించలేరని చాలా ఖచ్చితంగా ఆ మాట చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనం ఎక్కడ చూస్తామంటే, తోమా గారిని యేసుక్రీస్తు పునరుద్ధరణ అయిన తర్వాత ఆ మేడగదిలో వాళ్ళందరూ వేచి ఉన్నప్పుడు, మేడగదిలో వేచి ఉన్నప్పుడు ప్రార్థన చేసే సమయంలో ఆ 120 మందితో ఆయన ఉన్నారు. కానీ మొట్టమొదటగా ఆ సండే పునరుద్ధరణ దినం రోజున ఆయన వచ్చినప్పుడు ఆయన వారి దగ్గర లేరు, తోమా గారు అక్కడ లేరు. లేనప్పుడు ఆయన అంటాడు శిష్యులందరూ చూసి, ఇప్పుడే యేసుక్రీస్తు మేము చూసాము అని చెప్పి అన్నప్పుడు ఆయన అంటాడు, నేను చూడకుండా నమ్మను, ఆయన గాయాల్లో వేళ్లు పెట్టి నేను చూస్తేనే కాని నేను నమ్మను అని చెప్పి అన్నప్పుడు యేసుక్రీస్తు మళ్ళీ నెక్స్ట్ సండే ఈసారి మూసి ఉన్న తలుపుల్లోంచి ఆయన రావటం జరిగింది. జరిగినప్పుడు ఆయన, తోమారా నా గాయాల్లో వేళ్లు పెట్టి చూడు, నీకు సందేహించక చూడు అని చెప్పినప్పుడు ఆ గాయాల్లో వేలు పెట్టడు, కానీ ఆ గాయాలు చూసి వెంటనే అంటాడు తోమా గారు, నా ప్రభు నా దేవ నా ప్రభు నా దేవ అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడిపోయినట్టుగా అక్కడ వ్రాయబడి ఉంది. ఒక యూదుడు యెహోవా దేవుని తప్పించి ప్రభు దేవ అని చెప్పి ఎవరిని కూడా ఉచ్చరించడు. అలాంటిది ఆ తోమా గారు ఆ యేసుక్రీస్తు నా గాయాలతో చూచిన వెంటనే గొప్ప పశ్చాత్తాపంతో, ఎందుకు ఇలాగా చూడకుండా నమ్మను అని చెప్పి అన్నాను నేను,
అని చెప్పి ఆయన గొప్ప పశ్చాత్తాపంతో ఆయన వెంటనే నా ప్రభువ నా దేవ అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడిపోవటం జరుగుద్ది. ఆ తర్వాత మనం ఎక్కడ చూస్తామంటే మళ్ళీ 20వ అధ్యాయంలో యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఆ తిబిరియ సముద్ర తీరంలో చేపలు పట్టడానికి పేతురు గారు వెళుతున్నప్పుడు ఆయన అనుసరించి వెళ్ళిన వాళ్ళతో అమ్మగారు కూడా ఉన్నారు. విధేయులై 153 జాతుల చేపలను అక్కడ పట్టడం జరిగిందని చెప్పి మనకి సువార్తలో చదువుతాం. అంటే అప్పటికి మరి చరిత్ర ప్రకారం 153 దేశాలు ఉన్నాయని చెప్పి రాయబడి ఉంది. కాబట్టి 153 దేశాలకి ప్రతినిధులుగా మీరు వెళ్ళబోతున్నారని తెలియచేయటానికి మరి యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని చెప్పి మనం ఆది కాండలు చదువుతాం. అలాగే ఇక్కడ దేవుడు తనకు అసాధ్యమైనది ఏది లేదు, ప్రతిదీ కూడా ఆయన చూపించడం అనేది జరిగింది. ఇలా చూస్తే మనకు చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే ఆయనకు బిరుదు కూడా ఇచ్చేసారు మన వాళ్ళు, ఏంటంటే డౌటింగ్ థామస్ అని చెప్పి బిరుదు కూడా ఇవ్వటం అనేది జరిగింది. ఆ బిరుదు ఏమో గాని చరిత్రకారులు చెప్పిన సెయింట్ అగస్టిన్ అనే భక్తుడు తోమా గారి జీవిత చరిత్ర అంతా పరిశీలించిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే విశ్వానికి అంటే యూనివర్స్ కి ఉన్నటువంటి సందేహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అడగలేని వాళ్ళు. ఇప్పుడు మనం క్లాస్ రూమ్ లో ఉంటాం, లెసన్ చెప్పిన తర్వాత చాలా మంది సందేహాలు ఉంటాయి కానీ ఎవరు కూడా ముందుకొచ్చి అడగటానికి సాహసించరు. ఒక తెలివైన విద్యార్థి బాగా విన్న విద్యార్థి ఏం చేస్తాడని తనకున్న సందేహాన్ని అడుగుతాడు. అంత మాత్రం చేత కామ్ గా కూర్చున్న వాళ్ళకి ఎవరికి సందేహాలు లేవని కాదు. ఒకవేళ ఈ విద్యార్థి అడిగి ఉండకపోతే వాళ్ళకి ఆ సందేహాలు అలాగే హృదయంలో ఎప్పటికీ పరిష్కారం కాని సందేహాలు కాని ఉండిపోతాయి. శిష్యుల్లో మనం చూసినప్పుడు పేతురు గారు అనేక ప్రశ్నలు వేసి మనందరికీ కలిగే సందేహాలని ఆయన తీర్చడం జరిగింది. అలాగే తోమా గారు వేసిన ప్రశ్నలతో మనకి సందేహ నివృత్తులైనాయి. అలాగే పిలిప్పు గారు ఒక్కసారి మాత్రమే తండ్రిని చూపించు ప్రభు అని చెప్పి అడగటం జరిగింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం తోమా గారి జీవితాన్ని పరిశీలించినప్పుడు ఆ దేవుని ఏర్పాటు తోమా గారి దగ్గర నుంచి ఆ ప్రశ్న రావాలి. ఆ ప్రశ్నకి జవాబు ప్రపంచమంతటికి కావాలి. యుగ యుగాలు యుగ సమాప్తి అయ్యే వరకు చివరి మానవుడు ఈ భూమి మీద జీవించి ఉన్నంత కాలం కూడా ఆ సందేహ నివృత్తి అనేది తోమా గారి వల్ల జరిగింది. ఇకపోతే తోమా గారి చరిత్ర మనం చూసినట్టయితే యేసుక్రీస్తు పునరుత్థానం తర్వాత మీరు సమస్త లోకాలకు వెళ్ళి సమస్త సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి సదాకాలం నేను మీకు తోడై ఉంటానని చెప్పిన తర్వాత తోమా గారు వెళ్ళవలసిన ప్రాంతం అంటే అక్కడ చెప్పిన దాని ప్రకారం శిష్యులు ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలి అనేది 12వ శిష్యుని కూడా ఎన్నుకున్న తర్వాత ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి చీట్లు వేయటం జరిగింది. ఆ చీట్లు వేసినప్పుడు మరి సామెతల గ్రంథంలో ఉన్నాయి కదా పరిష్కారం కాని సమస్య చీట్లు ఒడిలో చీట్లు వేయటం ద్వారా ఆ సమాధానం ఇచ్చేది దేవుడే అని తెలుసు. కాబట్టి 12వ శిష్యుని ఎన్నుకునేటప్పుడు కూడా అక్కడ చీట్లు వేయటం జరిగింది కొన్ని సందర్భాల్లో. అయితే ఆ చీట్లు వేసినప్పుడు తోమా గారికి ఇండియా వెళ్ళమని చెప్పి భారతదేశం వెళ్ళమని చెప్పి వచ్చింది. అయితే వెంటనే తోమా గారు చాలా బాధపడిపోయారంట. అంటే అప్పటికే కొంత భారతదేశం గురించి ఆయనకి తెలుసు. ఆయన వెంటనే అన్నారంట, నాకు గ్రీకు మాత్రమే వచ్చు, ఆ గ్రీకు మాత్రమే వచ్చిన నేను భారతదేశానికి వెళ్ళి నేను బోధించలేను, నేను చెప్పిన మాట వాళ్ళకి అర్థం కాదు, అర్థం కానప్పుడు ఏం ప్రయోజనం నేను వెళ్ళిన అని చెప్పి ఆయన భారతదేశం వెళ్ళమని ఇచ్చినటువంటి దేవుని ఆజ్ఞను ధిక్కరించడం కాదు కానీ ఆయన జీర్ణించుకోలేకపోయాడు. భాష లేకుండా నేను ఎట్లా వెళ్ళగలనని అదే దేవుడిని అడిగినట్టయితే ఆ భాష దేవుడు ఆయనకి ఇచ్చేవాడు. ఎందుకంటే మరి ఆ శిష్యుల్ని 12 మందిని పంపించేటప్పుడు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూస్తాం కదా పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిన తర్వాత ఆ శిష్యులు ఎక్కడికెక్కడికి వెళ్ళాలో వాళ్ళందరికీ కూడా భాషలు అక్కడ మాట్లాడారని చెప్పి మనం తెలుసు కదా. కానీ తోమా గారికి ఎందుకు అయిష్టంగానే ఉంది. ఉన్న తర్వాత క్రీస్తుశకం 49వ సంవత్సరంలో అంటే 1వ శతాబ్దం 49వ సంవత్సరంలో ఆయన ఎక్కడికి వచ్చాడంటే మెసపతోయ ప్రాంతానికైనా వచ్చాడు. మెసపతోమియా ప్రాంతానికి వచ్చి అక్కడ ఎడిసిస్ అనే పట్టణంలో సేవ ప్రారంభించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన ఏం చేశాడంటే బబులోని పట్టణానికి బయలుదేరి వెళ్ళాడు. అక్కడి నుంచి ప్రష్యా ప్రాంతానికి వెళ్ళి అబియా బెని అనే ప్రాంతంలో సేవ చేయటం
మొదలు పెట్టాడు. క్రీస్తు శకం 49లో భారతదేశానికి వచ్చినప్పటికీ నిజమైన సర్వీసు సువార్త సేవ అయిన క్రీస్తు శకం 1వ శతాబ్దం 52వ సంవత్సరంలో చేయటం అనేది జరిగింది. అయితే ఈయన మొట్టమొదటిగా అప్పట్లో మరి ఈ దేశాలన్నీ కూడా ఎంత చక్కగా బౌండరీస్ లేవు కదా, పంజాబ్ అప్పుడు గాంధార అనేవాళ్ళట. నేను అనుకోవటం అది ఎవరో అశోకానికి ఎవరికో సామ్రాజ్యానికి చెందినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గోండోపురస్ దగ్గర చేరాడంట ఆయన. ఆ గోండోపురస్ అక్కడ చేరి ఆశ్రమం తీసుకున్న తర్వాత ఆ రాజు యొక్క యువరాజు అంటే కుమారుడు చాలా గొప్ప వ్యాధితో బాధపడుతూ ఉన్నప్పుడు థామస్ గారు అతన్ని ముట్టి స్వస్థత ఇచ్చిన సందర్భంగా ఆ గోండోపురస్ రాజు అదే విధంగా అతనితో ఉన్న వారందరూ కూడా మారు మనసు పొంది వాళ్ళు ఈ మార్గంలోకి వచ్చారంట. వెంటనే నేను ఏం చేశారంటే అక్కడ ఒక సంఘాన్ని స్థాపించి శాంతి అనే ఒక డీకిన్ కి అప్పగించి సుఖీటిరా అనే ప్రాంతానికి ఆయన మళ్ళీ వెళ్ళి, చూడండి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడున్నటువంటి కాపర్లు నేర్చుకోవాల్సిన అంశం ఎక్కడన్నా సౌకర్యంగా ఉంటే అక్కడక్కడే 4 మందిరాలు కట్టేసి అక్కడక్కడే స్థిరపడిపోతారు. కానీ ఇక్కడ ఈ థామస్ గారికి కలిగినటువంటి ఉద్దేశం ఏంటంటే వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళాలని ఆయన బయలుదేరి వెళ్ళారు. తర్వాత ఆ మలబార్ ప్రాంతానికి వచ్చారు. ఆయన ఆ ప్రాంతాన్ని గిరంగనూరు ప్రాంతం అనే ప్రాంతానికి వచ్చాడు. అది బ్రాహ్మణ ఆధిపత్యం ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో బ్రాహ్మణ పూజారులు అంటే రాజు కంటే ఎక్కువ పవర్, అంటే రాజు కూడా వీళ్ళ సలహా తీసుకుని పరిపాలించేటటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణ ఆధిక్య సమాజంలోకి తోమా గారు వెళ్ళారు. ఎట్లాగైనా సరే ఈయన చాలా అట్రాక్టివ్ ప్రీచర్. తోమా గారి దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే చాలా అట్రాక్టివ్ ప్రీచరు. ఆయన మంచి స్పృహద్రూపి, మంచి కలర్ ఉన్న వ్యక్తి. అదేవిధంగా ఆజానుబాహుడు, ఆయన ఆ చరిత్రలో వర్ణించిన ప్రకారం ఆజానుబాహుడు. ఆయన ఎప్పుడు కూడా చేతిలో ఒక పుస్తకం, అదేవిధంగా ఇంకొక చేతిలో ఒక ఈటలు అంటే పట్టుకునేవారట. ఎందుకంటే ఈయన వృత్తి ఈయన శిల్పకారుడు, మంచి ఆర్కిటెక్చరు, అట్ ది సేమ్ టైం ఒక మంచి కార్పెంటర్ కూడా ఈయన. అయితే ఆ చేతిలో ఉన్న పనిముట్లు అందరూ కూడా ఇన్స్ట్రుమెంట్ ని ఏమని చెప్పారంటే ఆ శిల్పం చెక్కడానికి ఉపయోగించేటటువంటి ఇన్స్ట్రుమెంట్ పెద్దదే, అది పెద్ద పెద్ద శిల్పాలు ఆయన చెక్కేవాడట. ఈయన గురించి ఉన్నటువంటి ఇంకో ఆలోచన ఏంటంటే ఆ బబులోను వెళ్ళి, ఆ బబులోను పెద్ద వ్యాపార కేంద్రం, ఆ వ్యాపార కేంద్రంలో వ్యాపారం చేయాలని అనుకుంటున్న సమయంలో యోనా ఎట్లాగైతే మరి వెళ్ళమన్న ప్రాంతానికి నినివేకి వెళ్లకుండా తర్షీష్ వెళ్ళాడు, అదే విధంగా ఈయన వెళ్ళినప్పుడు యోనాని ఏ విధంగా అక్కడ మరి ఆ సముద్రంలో పారవేయటం జరిగింది, ఆ తర్వాత మత్స్యగర్భంలోకి వెళ్ళిపోయాడు. అలాగే ఈయన కూడా ఏమైందంటే ఆ బబులోను వీధుల్లో ఒక పిచ్చి వాళ్ళ తిరగడం మొదలు పెట్టాడట. ఎందుకంటే ఏ పని మీద మనసు ఏకాగ్రత కుదరటం లేదు. ఎందుకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞను కాదని ఈయన వేరే ప్రాంతానికి వచ్చాడు. సమాధాన పడలేకపోతున్నాడు. సమాధాన పడలేనటువంటి స్థితిలో ఈయన అక్కడ ఇక్కడ నడుస్తూ ఉన్నప్పుడు ఆ రోజుల్లో కొంచెం బానిస వ్యవస్థ అనేది ఉంది. ఇతను ఎవరు మంచి ఆర్కిటెక్చర్ లో ఉన్నాడు, ఒక మంచి కార్పెంటర్ లో ఉన్నాడు, మంచి జ్ఞానిలా ఉన్నాడు, మంచి ఫిలాసఫర్ లా ఉన్నాడు, ఏంటి ఇతను ఇలా తిరుగుతున్నాడు అని చెప్పి అతను తీసుకొచ్చింది అని నేను చెప్పాను కదా పంజాబ్ రాజు అని చెప్పి ఆయనకు అప్పచెప్పడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత ఆ థామస్ గారు ఆ ప్రాంతాలు ఆయన చూసినంత మళ్ళీ మామూలుగా మనిషి అయినట్టుగా చరిత్ర చెప్తూ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గోండోపురస్ రాజు ఆయన చాలా ప్రేమించి తన నివాసం కోసం ఒక మంచి బిల్డింగ్ కట్టమని చెప్పి అన్నప్పుడు ఈయన ఆ తర్వాత ఆ బిల్డింగ్ కడతామని మనసులో అనుకుంటూనే ఆయన ఒక చర్చి రూపంలో దాన్ని కట్టాడట. అందరూ చూసి ఇదేంటి నువ్వు ఇల్లు కట్టమన్నావు, ఈయన చర్చి రూపంలో కట్టారన్నప్పుడు ఆ రాజు ఏమనలేదు కానీ అది చర్చికే ఉంచేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ మలబార్ ప్రాంతం రావటం, ఈ బ్రాహ్మణాధిక్యత ఉన్న ప్రాంతం రావటం, బ్రాహ్మణులతో అనేక రకాలైనటువంటి అగచాట్లు ఆయన పడటం, చివరికి ఈ ఎట్లు చంపుదమా తోమానని చెప్పి వేచి చూసి సమయం కోసం వేచి చూస్తున్నారు. దానికి ఏమీ బెదిరిపోకుండా ఆయన ఎప్పుడు కూడా మంచి మంచి ప్రసంగాలు ఇస్తూ ఈయన మంచి ఆ అద్భుతాలు ఆశ్చర్యకరాలు దేవుని సహాయంతో చేసే శక్తి ఉంది. మన మార్క్స్ వార్తలో చూస్తాం కదా మీ వెంట నేను ఉంటాను, అద్భుతాలు సూచక్రియలు నేను
జరిపిస్తాను మీతో అని చెప్పి. అదేవిధంగా తిమోతి రాసిన పత్రికలో కూడా పౌలు గారు చెప్తారు కదా, ఈ రక్షణ ఎలా ప్రారంభమైందంటే ఆయన బోధించడంతో ప్రారంభమై మహత్కార్యాలు సూచక్రియలు వెంట వెంటనే జరగటం వల్ల ఈ రక్షణ కార్యక్రమం అలా కొనసాగుతూనే ఉందని. కాబట్టి అక్కడ తోమా గారు చేసిందంటే తోమా గారికి దేవుడు సహాయం చేసింది. ఒక కొండ ప్రాంతంలో ఆయన చేతిలో ఉన్న ఒక స్టిక్ తో కొట్టేటప్పటికి అక్కడ నీరు పొంగి పారిందంట. ఆ ప్రాంతాన్ని సైద బాధ అని చెప్పి అనటం జరిగింది. ఆ ప్రాంతంలో ఇప్పటికీ కూడా ఆ నీటి ధారలు అలాగే ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఆయన అక్కడ ఉన్న మలబార్ ప్రాంతంలో ఉన్న సమయంలో అక్కడ రాజుగారు, ఆ రాజుగారి అబ్బాయి కూడా వాళ్ళు మారు మనసు పొంది వాళ్ళ పేర్లు పీటర్ గాను పౌల్ గాను మార్చుకున్నారండి. ఇక అక్కడితో ఈ బ్రాహ్మణ ఆదిత్య సమాజంలో చాలా బాధపడుకుంది. సాక్షాత్తు రాజు రాజు కొడుకే ఇలా మారు మనసు పొంది యథారాజ తథా ప్రజ అన్నారు కదా, ఇక మనకు బ్రతుకు దేరు ఉండదు, ఈయన ఇలా మారిపోతే మన సంగతి ఏంటని చెప్పి వాళ్ళు చాలా కక్షతో వేచి చూస్తున్న సమయంలోనే దేవుని సహాయంతో అక్కడ 7 సంఘాలు నిర్మించాడంట తోమగారు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కదా, దేవుని సహాయంతో 7 సంఘాలు నిర్మించాడు. 7 సంఘాల పేర్లు నా దగ్గర ఉన్నాయి కానీ ఇప్పుడు సమయాభావం వల్ల అది మీకు నేను చెప్పటం లేదు. ఆ 7 సంఘాలని ఇప్పుడు ఏమంటారంటే మార్ధోన సంఘాలు అని చెప్పి అంటారు. ఈయన నివాసం ఉండే ప్రాంతం శైవపీఠం అని శైవపేట అని కూడా అనటం జరిగింది. ఈయన చిన్న మలై అనే ఒక కొండకి వెళ్ళి ఇప్పుడు కూడా ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడంట ఆ ప్రాంతంలో. ఈయన తర్వాత కేరళ ప్రాంతం నుంచి మళ్ళీ చెన్నైకి వచ్చాడు. ఈ మధ్యకాలంలో ఒకసారి చైనా వెళ్ళాడంటే, ఎందుకంటే ఇదంత వివరంగా చెప్పట్లేదు, చాలా టైం పడుద్ది. ఆ చైనా కూడా వెళ్ళి చైనాలో కొంతకాలం ప్రకటించిన తర్వాత చైనా టు చెన్నై అని మళ్ళీ చెన్నై వచ్చారు. చెన్నై వచ్చిన తర్వాత అక్కడ కూడా బ్రాహ్మణ ఆధిక్య సమాజంతో ఈయన తలపట్టడం జరిగింది. ఒకసారి ఈయన సముద్ర స్నానం చేయడానికి వెళ్తే మైలాపూర్ బీచ్ దగ్గర వాళ్ళు అడుగుతారు, ఏంటి నువ్వు ఏదో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేస్తున్నావు అంట, ఆ అమాయకమైన ప్రజల దగ్గర చేయటం కాదు కానీ ఏది మా దగ్గర చెయ్యి, నీ అద్భుత కార్యం ఆశ్చర్యకార్యం మేము చూసినట్టయితే నువ్వు చెప్పే యేసుక్రీస్తుని మేమంత రక్షకుడిగా అంగీకరిస్తావు, లేనట్టయితే నువ్వు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపో అని చెప్పి అంటారు. అప్పుడు తోమా గారు ఏమీ కూడా భయపడకుండా అంటాడు, సరే నేను ఆ నీళ్లు తీసుకుని దోసెట్లో నీళ్లు పైకి విసురుతాను, ఆ నీళ్లు నా చేతిలోకి వస్తాయి, అలాగే మీరు మీ మెడల మీద ఉన్నటువంటి మీ ఒంటి మీద ఉన్నటువంటి యజ్ఞోపవీతాల్ని అంటే జంచాలు అంటారు కదా, వాటిని తీసి మీరు ఆకాశంలోకి విసరండి, అవి అక్కడే ఉంటాయి. అలా జరిగి నేను విసిరిన నీళ్లు నా చేతిలోకి వచ్చి మీరు విసిరిన ఆ యజ్ఞోపవీతాలు ఆ జంజాలు అలాగే గాలిలో ఉండిపోతే అది ఒక సూచక్రియను మీరు నమ్మినట్టయితే మీరు యేసుక్రీస్తుని అంగీకరిస్తారా అని అడిగాడు. ఎస్ మేము అంగీకరిస్తాం, చెప్పేది మాట చాలా విచిత్రంగా ఉంది, ఆ పైకి విసిరేసిన నీళ్లు మళ్ళీ నీ దోసల నుండి రావటం ఏంటి, మా జంజాలు పైకి విసిరితే గాల్లో ఉండటం ఏంటి, నువ్వు అన్నది జరిగినట్టయితే మేము నువ్వు చెప్పే యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరిస్తామని చెప్పి వాళ్ళు అన్నప్పుడు వెంటనే తోమా గారు ప్రేయర్ చేసుకుని ఆ నీళ్లు పైకి విసరటం, ఎన్ని వాటర్ అయితే ఆయన పైకి విసిరాడు ఆ వాటర్స్ అన్ని కూడా ఆయన దోసట్లోకి రావటం జరిగింది. ఈ జంజాలు విసిరారు కదా అవి ఆ గాల్లోనే ఉండిపోయినాయి కాని కిందకి రాలేదు. ఆ విచిత్రం చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ బ్రాహ్మలంతా మైలాపూర్ బీచ్ లోనే ఆ సముద్రపు తీరంలోనే బాప్తీసం తీసుకుని దాదాపు 300 మంది అక్కడికక్కడే మారు మనసు పొంది రక్షణ పొందారు. అయితే వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే ఈ రక్షణ మనకే ఉండాలి అంతే కదా, వేదాలు చదివారు ఎవరికి చెప్పలేదు, అలాగే ఈ రక్షణ కూడా మనకే ఉండాలి, మిగతా వాళ్ళకి వెళ్ళకూడదు, కాబట్టి ఈ రక్షణ మనమే పొందాం, మన కుటుంబ సభ్యులే పొందుదాం, కాబట్టి ఇది ఎవరికి వెల్లడ చేయొద్దు, మన కుటుంబాలు రక్షింపబడి మనం పరలోకానికి వెళ్ళాలని చెప్పి వారు పొందిన మేలు ఎవరికి చెప్పకపోవటం వల్ల మళ్ళీ తిరిగి ఫాదర్ హయ్యర్ గారు లాంటి మిషనరీస్ మెథడిస్టులు అంతా వచ్చే వరకు కూడా అది డార్క్ పీరియడ్ అని చెప్పి అంటాం. ఎక్కడ సువార్త ప్రకటన భారతదేశంలో జరగలేదు. అదే విధంగా ఇక్కడ ఈ మద్రాసు ప్రాంతంలో ఉన్నప్పుడు ఈయన చిన్న మలయ అనే కొండలో ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. అదేవిధంగా సెయింట్ థామస్ అనే కొండని తర్వాత పేరు పెట్టారు, ఒక పెద్ద కొండకి కూడా ఆయన వెళ్తూ ఉండేవాడు. ఒకసారి ఈ చిన్న మలయ ఆ గుహలో ప్రేయర్ చేసుకుంటూ ఉన్నప్పుడు
పొంచి చూచి పూజార్లు వచ్చి ఎన్ని బల్లెలతో ఈటలతో తరుముతూ ఉంటే అందులోనే గుహలోనే పొడిచి చంపేద్దాం అనుకుంటే ఈయన ఏం చేశారంటే అలా పాక్కుంటూ పాక్కుంటూ ఆ పెద్ద కొండ మీదకు పాక్కుంటూ వెళ్ళి అక్కడ ఒక సిలువు ఉంటే ఆ సిలువును ఆయన హత్తుకుని ఉంటే వెనక నుంచి ఈటలతో బళ్ళాలతో ఆయన అక్కడ పొడిచి వేయటం ఆయన అక్కడే మరణించడం జరిగింది. ఆ తర్వాత కాలంలో ఆ చిన్న మలయ మీద 1647లో ఆలయం ఆ పెద్ద కొండ మీద 1747లో ఒక ఆలయం కట్టడం జరిగింది. దాన్ని సెయింట్ థామస్ చర్చ్ అంటాం. అదే విధంగా మైలాపూర్ బీచ్ లో ఇప్పటికీ కూడా థామస్ గారిని సమాధి చేసినటువంటి అప్పటికి మళ్ళీ రాజు మారిపోయారు. మారిపోయిన తర్వాత అప్పుడున్నటువంటి రాజు మాధవన్ విజయన్ అనే రాజు రాజకుమారుడు వచ్చి బంగారు వస్త్రాలతో తోమా గారి దేహాన్ని చుట్టి తీసుకెళ్లి సర్వలాంఛనాలతో సమాధి చేయడం అనేది జరిగింది. దాని మీద ఒక అంటే రోజు కూడా ఆయన ఏ చర్చికి వెళ్ళి అయితే ఆరాధించుకోవాలని వాళ్ళ థామస్ గారు శాంతం అని పెట్టారు దానికంటే ఆ వారి పోర్చుగీసు భాషలో శాంతం అంటే సెయింట్ థామస్ చర్చ్ అని పేరు. ఆ తర్వాత అది చాలా శాఖకు శాఖలుగా విస్తరించడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఎముకను తీసుకువెళ్ళి కొన్ని ప్రాంతాల్లోనూ అదే విధంగా ఆయన తల శిరోజాలు కూడా తీసుకెళ్ళి కొన్ని ప్రాంతాల్లోనూ అక్కడ సమాధులు కట్టి అక్కడ చర్చలు కట్టడం జరిగింది. ప్లీజ్ సహోదరి సహోదరులారా, నేను చాలా బ్రీఫ్ గా చెప్పాను సెయింట్ థామస్ గారి గురించి. అయితే ఇప్పుడు మనమందున్నటువంటి ప్రశ్న, అన్ని హింసల్లో అంత బాధల్లో ఆయన చేసినటువంటి సేవను ఈ 10 సంవత్సరాలు మనం నెమరు వేసుకుంటూ ఆ రికలెక్షన్ చేసుకుంటూ ఉండటమే, దాని వల్ల ప్రయోజనం ఏమీ లేదు. కానీ ఈ 10 సంవత్సరాల్లో వెనుకబడిపోయి గొడిగట్టిపోతున్న దీపాల్లాగా ఉన్నటువంటి క్రైస్తవులమైన మనం ఏం చెయ్యాలి? వాళ్ళంతా కూడా ఆది అపోస్తలు వాళ్ళంతా కూడా పరిచర్య చేసి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు సిలువ మరణం పొందారు. అంతకంటే ముందే ప్రవక్తలు మరి వారు ప్రాణాలు అర్పించేశారు. ఇవన్నీ అయిపోయింది. ఆ తర్వాత ఆది అపోస్తలు పరిచర్య చేశారు, అయిపోయింది. ఎంతో మంది హతసాక్షులు అయిపోయారు. హతసాక్షుల రక్తపు చుక్కల మీద ఆ పునాదుల మీద ఇప్పుడు మనం విశ్వాసులుగా ఉంటున్నాం. కాబట్టి మనం చేయవలసింది ఏంటి? లేనట్టయితే ఒక భక్తుడు మనం చెప్తున్నాడు, ఒక మిషనరీ ఎంతో కష్టపడి ఒక ప్రాంతంలో ఒక చర్చి కట్టించాడంట. చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి ఆ రోజులో 1600 మంది గ్యాదరింగ్ తో ప్రార్థన జరిగేదంట తెలంగాణ ప్రాంతంలో. ఆయన చాలా ఆసక్తిగా చర్చి చూద్దాం వెళ్ళేటప్పటికి ఆ చర్చి అన్ని జనులకు అమ్మివేయబడిందంట. వెళ్ళేటప్పటికి అన్య దేవత విగ్రహాలు అందులో ఉన్నాయంట. పౌలు గారు ఏదెన్స్ పట్ల ఉన్న విగ్రహాలను చూసి ఎట్లాగైతే పరితాపం పొందాడు, అదే విధంగా ఆ ఫాదరు అక్కడ పరితాపం పొంది దొర్లి దొర్లి ఏడ్చాడంట. అట్లాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా మనకున్నంతలో మనకిచ్చినటువంటి తలాంతను బట్టి సువార్త సేవ చేద్దాం. నిజంగా ఈ ఫ్యామిలీ ప్రేయర్ పెట్టిన తర్వాత నేను అనుకుంటున్నాను ఎన్నో తెలియని విషయాలు అందరం తెలుసుకుంటున్నాం. ఎవరు కూడా సర్వజ్ఞులు కాదు. ఎంతో ఒక ఆసక్తి మనం ఇలా చెయ్యాలి అలా చేయాలి అని చెప్పి ఆ విధంగా చేయటానికి మనం పూనుకున్నట్టయితే ఈ 10 ఇయర్స్ తోమా గారి సెలబ్రేషన్స్ అంటే డికేట్ సెలబ్రేషన్ చేసుకోవటంలో అర్థం ఉంది. లేదంటే మామూలుగానే ప్రతిసారి ఆగస్టు 15కి జెండా ఎగరవేసుకుంటాం, అక్కడ ఏదో కాసేపు కలుసుకుంటాం, మళ్ళీ మామూలు అయిపోతాం కదా. అలా కాకుండా ఈ 10 ఇయర్స్ లో క్రైస్తవులంతా ఆలోచించవలసింది. నిజ విశ్వాసులుగా మనం ఉంటూ అనేక మంది విశ్వాసులను దానియేలు గ్రంథంలో చెప్పినట్టు ఎవరైతే బుద్ధిమంతులై అనేక మందిని దేవుని వైపు తిరుగుతారో వారు నక్షత్రముల వలె ఉంటారని చెప్పి తోమా గారు నక్షత్రం అయిపోయారు. మనం కూడా అట్లా నక్షత్రంగా ఉండాలని ఒక నిర్ణయం తీసుకుందాం. థ్యాంక్ యూ. ఇదంతా కూడా మీరు విన్నందుకు. సరే, ఇక ఈ రోజు వాక్యానికి వచ్చేటప్పటికి నేను ఇందాక చదివినటువంటి ప్రాముఖ్యమైన అంశం, యేసయ్య క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. ఎందుకు పౌలు గారు ఈ మాట చెప్తున్నారు? 5వ అధ్యాయానికి వచ్చేటప్పటికి 1వ ఆయన సత్యము వెలుగై ఉన్నాడని, ఆయన వెలుగులో ఉండండి, ఆయన నిలిచి ఉండండి, దేవుడు ప్రేమ స్వరూపే అన్నాడని చెప్పి 5వ చాప్టర్కి వచ్చేటప్పటికి ప్రారంభ వచనమే యేసయ్య క్రీస్తు అని చెప్పి ఎందుకు చెప్తున్నాడు ఆయన అని ఆలోచించినట్లయితే, యూదులు మనం యోహాను సువార్తలో మనం చూస్తే అక్కడ 11వ వచనంలో ఆయన స్వకీయుల యొద్దకు ఆయన వెళ్ళను ఆయన వారు తిరస్కరించారని ఉంది. యూదులు తిరస్కరించారు. దానికి కారణం ఏంటంటే నజరేతులోంచి మంచిదేమైనా రాగలదా, ఆ మరియ కుమారుడు కాదా, ఆ వడ్లవాణి కుమారుడు కాదా, ఇతని తమ్ముళ్ళు యోసే యూదా, మరి ఇతని అక్క చెల్లెళ్ళందరం మంతులేరా,
ఆ యోసేఫ్ కుమారుడు కాదా అని చెప్పి హేళన చేసి, ఇతని ఏంటి, ఇతను ఒక అభిషిక్తుడా, ఇతను ఒక రక్షకుడా అని చెప్పి హేళన చేసి యేసు క్రీస్తుని ఉనికి లేకుండా చేయాలనుకున్నారు. కానీ అది వాళ్ళు సాధ్యం కాలేదు. యేసు క్రీస్తు శిలువ మరణం పొందిన తర్వాత ఆ సమాధి భద్రం వేసి వాళ్ళు సీలు వేసుకుని భద్రపరుచుకున్న తర్వాత కూడా ఆ సమాధి శక్తి ఆయన ఆపలేకపోయింది. కాబట్టి మృత్యుం చేడే పునరుత్డే తిరిగి లేచినట్టు వారికి నోట మాట లేక ఇంకేముంది, లాజను బ్రతికించినప్పుడే లోకం ఆయన వెంట పోయిందని వాపోయారు వాళ్ళు. పామ్ సండే రోజున మత్తయి వార్తలు మనం చూస్తే ఇక వాళ్ళకి గుండెలో గుబులు పట్టుకుంది. ఏంటంటే ఈయన యేసు ఇంత మహత్కార్యం చేసి లేచాడు ప్రపంచం అందరికీ కూడా సాక్ష్యం. పైగా ఆ తిరిగి లేచిన యేసు తిరిగి వెంటనే పరలోకానికి వెళ్ళిపోకుండా 500 మందికి దాదాపు 11 సార్లు ఆయన దర్శనమిచ్చి అనేక రుజువులు సాక్ష్యాలతో నేనే లేచాను పునరుత్థానం అయ్యానని చెప్పిన తర్వాత ఆ నిజాన్ని అందరూ నమ్మిన తర్వాత మనం చెప్పే మాట ఎవరు కూడా వినరు, నమ్మరు. కాబట్టి మనం ఏదైనా ఒక క్రొత్త వదంతి అనేది గుర్తించాలి అని చెప్పి వాళ్ళు చాలా స్పీడ్ గా ఏం చేశారంటే, వాళ్ళతో తెలివి తక్కువ వాళ్ళు ఎవరు లేరు కదా, వాళ్ళ దగ్గర ఉన్న ప్రధానులు, శాస్త్రులు, ప్రజలు, పెద్దలందరూ కూడా చాలా షార్ప్ మైండెడ్ పర్సన్స్. వాళ్ళు ఏం చేశారంటే, సరే ఇప్పుడు మనం ఏం చేయాలంటే యేసు క్రీస్తు కాడని చెప్పి మనం ప్రచారం చేయాలి. క్రీస్తు అంటే అభిషిక్తుడు, యేసు అంటే రక్షకుడు. కాబట్టి మన పాత నిబంధన కాలం నుంచి మనం జాగ్రత్తగా పరిశీలించుకుంటూ వస్తే యెహోవా దేవుని కుమారుడే కురియోస్ అంటాం కదా, యేసు యెహోవా దేవుని కుమారుడు యేసు క్రీస్తు అని చెప్పి ఆయనే సాక్ష్యం ఇచ్చాడు కదా. యేసు క్రీస్తు బాప్తీసం తీసుకునేటప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందిస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో ఇదిగో నేను ఆదుకున్న సేవకుడు అని చెప్పి ఆయన చేసే పని అంతా అక్కడ చెప్తాడు. అదేవిధంగా నాజరేతన్ మానిఫెస్టోలో కూడా మనం చూస్తాం. అసలు వాళ్ళు యెషయా గ్రంథం ఆమూలాగ్రంథం చదివితే యేసు క్రీస్తు గురించి చెప్పబడినటువంటి మాటలన్నీ వారు చూసినట్టయితే తిరస్కరించరు, అంటే తెలియక తిరస్కరించే వాళ్ళు కొంతమంది. ఆ నిజాన్ని వాళ్ళకి తెలిసిన అమాయకమైన ప్రజలు అంగీకరించకుండా ఉండాలి, వారిని తప్పు మార్గం నడిపించాలని ఈ క్రొత్త ఎత్తుగడ అనేది వాళ్ళు వేశారు. ఏంటంటే యేసు వేరు, క్రీస్తు వేరు అని చెప్పి. పౌలు గారికి ఏదో పెద్ద సవాల్ అయిపోయింది. ఎక్కడికి వెళ్తే అక్కడ మీరు కొలసీలు రాసిన పత్రికలో ఇతర చోట్ల కూడా యేసు క్రీస్తు అని చెప్పి ఒప్పించడానికి ఆయన చాలా సార్లు చాలా రుజువులు సాక్ష్యాలతో ఏసే క్రీస్తు అని ఆయన చెప్పడం జరిగింది. కొన్నిసార్లు ఇట్లాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఎందుకంటే పౌలు గారు కూడా కొరింథీయులు రాసిన 2వ పత్రిక వచ్చేటప్పటికి అక్కడ పౌలు గారి మీద పౌలు గారు చెప్పే ప్రసంగాలు విని పౌలు గారిని అట్రాక్ట్ అయిపోయి చాలా మంది మారు మనసు పొందుతూ ఉంటే యూదులకు మతి లేదు. ఇక వాళ్ళు ఏం చేశారంటే అసలు పౌలకే ఉనికి లేదు, పౌలు పెద్ద ఇదేం కాదని చెప్పి పౌలు గారి మీద తప్పుడు ప్రచారం చేయటం అనేది మొదలు పెట్టారు. అప్పుడు కొరింథీయులు రాసిన పత్రికలో మరి మనం చూస్తే అక్కడ ఆయన చెప్తాడు ఎన్ని దెబ్బలు తిన్నాడో, ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాడో, ఎన్నిసార్లు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడో, ఇవన్నీ చెప్తూ ఆయన ఏమంటాడంటే ఈ చులకని శ్రమను నేను పరిగణనలో తీసుకుని ఎందుకంటే నేను పొందబోయే మహిమ కిరీటం, నీతి కిరీటం నా కోసం దాచబడి ఉంది. కాబట్టి ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు మరి 5 సార్లు తిన్నా, 3 సార్లు ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకున్నా, వాడ పగిలిపోయి తప్పించుకున్నా, ఇవన్నీ కూడా చులకని శ్రమ అని చెప్తూ కొరింథీయులు రాసిన 2వ పత్రిక చాలా జాగ్రత్తగా చదివితే ఆయన అంటాడు ఇవన్నీ తెలిసినా కూడా ప్రజలు రియలైజ్ అవ్వకుండా చేయటానికి యుగ సంబంధమైన దేవత వీరి మనోనేత్రములకు గురుడితనం కలగ చేస్తుందని చెప్పి కొరింథీయులు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తే అదంతా కూడా చాలా బాగా మనకు అర్థమయ్యేటట్టు ఆయన రాయటం జరిగింది. అదేవిధంగా మా బాహ్య పురుషుడు కృషించిన మా అంతరంగ పురుషుడు ఎప్పటికీ కూడా బలపడుతూ ఉన్నాడు, నా బలహీనత లేదే దేవుడు నన్ను బలపరుస్తూ ఉన్నాడు అని చెప్పి పౌలు గారు తనని తాను సమర్థించుకుంటూ అప్పుడు ఉన్నటువంటి బోధకుల్లో ఎవరికంటే కూడా తాను తక్కువ వాడని కాదని చెప్పి యేసుక్రీస్తు తినగా మిగిలిన దెబ్బలు ఏమైనా ఉన్నట్టయితే అవి నా మీద ముద్రలుగా ఉన్నాయి, నేను ఆ వాక్యం చదువుతున్నప్పుడు అలా కూడా నాకు కన్నీళ్ళు ఆగవు. ఆయన అంటాడు క్రీస్తు సిలువలో ఎన్ని అవమానాలు పొందాడు, ఎన్ని దెబ్బలు తిన్నారో, ఇంకా కొదువుగా ఏమైనా ఉన్నట్టయితే అవి నా ఒంటి మీద ముద్రలుగా కనపడుతూ ఉన్నాయి. ఎందుకంటే కొర్రా దెబ్బలు తిన్నాడు ఆయన,
అని మనం క్రీస్తును అనుసరించడం అంటే ఊరికే సువార్త చెప్పడం మాత్రమే కాదు, రక్షణ మార్పు ఎంచుకోవటమే కాదు, నిత్య జీవం ప్రవేశం అనేది మనం గోల్గా పెట్టుకోవటం కాదు, కానీ ఆయన పక్షాన మనం కూడా శ్రమలు అనుభవించి ఆ నిత్య జీవంలో ప్రవేశింపబద్ధులమై ఉన్నామని చెప్పి అనేక సార్లు ఆయన హెచ్చరించడం జరిగింది. కాబట్టి ఇక్కడ కొన్నిసార్లు ఇప్పుడు యోహాన్ గారు, ఈ పత్రిక రాసిన యోహాన్ గారు కూడా అప్పుడున్నటువంటి రాజు ఆజ్ఞ ప్రకారం ఆ పద్మాసు ద్వీపానికి ఖైదీగా వెళ్ళిపోయిన తర్వాత దాదాపు 30 సంవత్సరాలు అక్కడ ఉన్న తర్వాత ఈ ప్రకటన గ్రంథం అనే రాసి బయటకు వచ్చిన తర్వాత ఇంకేముందు యోహాన్ గారు వచ్చేస్తున్నాడు. అతను వృద్ధుడైనా కూడా అతను మనం ఆపలేం, మంచి పవర్ఫుల్ ప్రీచర్, అతను పవర్ఫుల్ డిసిప్లిన్, యేసుక్రీస్తుకున్నటువంటి శిష్యుల్లో చాలా గొప్ప శక్తి ఉన్నటువంటి ఆ శిష్యుడు బయటకు వస్తూ ఉన్నాడంటే, రాజు అయితే రోమా సామ్రాజ్య అధిపతి డైరెక్ట్ గా పంపించేశాడు అతనికి, కానీ యూదుల్లో చాలా మందికి ఆయన మళ్ళీ తిరిగి రాకూడదని ఉంది, ఎందుకంటే వీళ్ళకి మళ్ళీ ఉనికి ఉండదు. అదేవిధంగా మత ప్రవిష్టులు చాలా మంది, వారి ఇష్టం వచ్చిన బోధలు చేస్తున్న వారు కూడా యోహాను గారు వస్తే సత్యాన్ని ఆయన చాలా విపులంగా చెప్తాడు, కాబట్టి మళ్ళీ మన ప్రజలు తరిమి కొడతారు. కాబట్టి యోహాను గారిని ఏదో విధంగా మనం అడ్డగించాలని చెప్పి ఏం చేస్తారంటే, ఆ యోహాను గారు బయటకు వచ్చిన తర్వాత ఆ ఎఫెస్ పట్టణానికి వచ్చినప్పుడు చాలా మంది అక్కడ పన్నిన పుట్ట ఏంటంటే, యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి యోహాను వేరు, ఇతను వేరు, ఇతను కానే కాదు అని చెప్పి 30 సంవత్సరాల తర్వాత వచ్చిన మనిషి ఎలాగైనా పోలికి మారతాయి కదా, ఒక సంవత్సరానికి మనుషులు మారిపోతాం మనం అని చెప్పి నమ్మించడానికి, అప్పట్లో డిఎన్ఏ టెస్ట్లు అవి లేవు కాబట్టి ఏదో రకంగా నమ్మించాలని చూసినప్పుడు పాలీకార్ప్ అనేటువంటి ఒక యోహాను గారి శిష్యుడు తీసుకువెళ్ళి ప్రతి చోట కూడా ఈయన యోహాను అని చెప్పి అక్కడ ఆయన సాక్ష్యం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యోహాను గారు కూడా యేసుక్రీస్తు ఉన్నప్పుడు నేను ఈ ప్రాంతాలు ఇక్కడికి వచ్చాను, ఇలా చేశాను, యేసుక్రీస్తు నాతో ఇలా మాట్లాడాడు, మాకు బోయిన్ అర్గస్ అనే పేరు పెట్టాడు నా సహోదరుడికి, నాకు ఫలానా సమరయ ప్రాంతాలు ఇలాగని చెప్పి అనేక రుజువులు సాక్ష్యాలు ఆయన తెలుసు ఆయన ప్రజెంట్ చేసుకుని యోహాన్ అని చెప్పి లోకంలో నమ్మించేటట్టుగా చేసుకోవాల్సి వచ్చింది. అట్లాంటిది ఇప్పుడు యేసుక్రీస్తు గురించి కూడా ఏమి రోమర్ బయలుదేరి తీశారంటే, యేసు వేరు, క్రీస్తు వేరు, ఎందుకంటే మేము అభిషిక్తుడుగా ఇతన్ని అంగీకరించాం. అభిషిక్తుడు వచ్చినప్పుడు ఒక సూచక్రియ జరుగుద్ది, మహా ఆర్భాటంతో ఆయన వస్తాడు. ఇలా బెత్లహేమ్లోనూ నజరేత్లోనూ కపెర్నహూంలో ఉండే వ్యక్తి కాదు, ఆ కన్యక గర్భాన్ని, ఆ పేదరాలైనటువంటి మరియ గర్భాన్ని జన్మించేటటువంటి వ్యక్తి కాదు అని చెప్పి నొక్కి ఒక్కడించడం ప్రారంభించారు. దాన్ని తగినట్టుగా వేదశాస్త్ర పండితులు కూడా వారికి సహకరించడం వల్ల ఈ ఉద్యమం చాలా గట్టిగా లేచింది ఆ రోజుల్లో. ఇక పౌలు గారు ఆయన ఏమనుకున్నారంటే, ముందు వాక్యం చెప్పడం కంటే యేసే క్రీస్తు అని చెప్పి ప్రజల హృదయాల్లో ముద్రపడేట్టుగా చెయ్యాలని చెప్పి ఆయన నిర్ణయించుకున్నారు. ఇక రెండవ ఈ అధ్యాయంలో 4 ప్రాముఖ్యమైన అంశాలు యోహాన్ గారు ప్రస్తావించడం జరిగింది. 1, యేసే క్రీస్తు అని. 2, మనం ఎవరిని ప్రేమించాలి, ఎట్లా ప్రేమించాలి అనేది ఆయన చాలా గట్టిగా చెప్పడం అనేది జరిగింది. ఇక 3, లోకాన్ని జయించడం అంటే ఏంటి, ఆ లోకాన్ని జయించే పద్ధతి ఏంటని చెప్పి. ఇక 4 అంశానికి వచ్చేటప్పటికి అక్కడ ఏం చెప్తాడంటే, ఆయన పాప క్షమార్హమైన పాపం, క్షమ అర్హం కానీ పాపం, 2 పాపాలు ఉన్నాయని చెప్పాడు. చివరి వచనాల్లో విగ్రహారాధన చెయ్యొద్దు, విగ్రహాల జోలికి వెళ్ళొద్దు అని చెప్పి ప్రాముఖ్యమైన అంశాలు 4 అంశాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం గమనించినప్పుడు ఇక్కడ రిఫరెన్స్లు నేను టైం లేదు కాబట్టి చెప్తున్నాను. యేసే క్రీస్తుని పౌలు గారు యోహాన్ రాసిన మొదటి పత్రిక 2:22 చెప్పడం జరిగింది. అదేవిధంగా 3:23, 4:2 ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా అనేక సందర్భాలు ఆయన చెప్పడం జరిగింది. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2:8-9 అపొస్తల కార్యాల గ్రంథంలో 2:31-42 వరకు, అదేవిధంగా 4 కూడా అక్కడ పేతురు యోహాన్లు యేసుక్రీస్తు గురించి చెప్పడం సాక్ష్యం అవడం జరిగింది. ఇక 2 అంశానికి వచ్చేటప్పటికి దేవుని మూలంగా పుట్టినవాడు అంటే, దేవుని మూలంగా పుట్టినవాడు అంటే మన అందరికీ తెలుసు, నీకోజంటే ఆయన ఏంటంటే ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మించితేనే అది క్రొత్త జన్మ అని. ఎవరైతే వాక్యానుసారంగా యేసుక్రీస్తు రక్షకుడని తన హృదయంలో ఒప్పుకుని మరి నోటితో ఒప్పుకుని హృదయంలో ఒప్పుకుని నోటితో ప్రకటిస్తాడో, దేవుడు ఆయన మృతుల్లో లేపినని ఒప్పుకుంటాడో వారు మాత్రమే రక్షణ పొందిన వారని మనకు తెలుసు. అట్లా
వారు ఎవరిని ప్రేమించాలంటే దేవుని మూలంగా పుట్టినవాడు, దేవుని మూలంగా పుట్టిన వాడిని ప్రేమించాలి. ఈ కొంచెం కాంప్లెక్స్ సెంటెన్స్ గా మనకు అనిపించినప్పటికీ, మనం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాం, సహోదర ప్రేమ, మన తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి అక్క చెల్లెలు అన్నదమ్ముల్ని ఎట్లాగ ప్రేమిస్తాం, వాళ్ళలో ఎన్ని తప్పు ఒప్పులు ఉన్నా, ఎన్ని బలహీనతలు ఉన్నా అక్క చెల్లెల్ని అన్నదమ్ముల్ని ప్రేమించిన వారు, ఆదరించిన వారు ఎవరు కూడా ఈ రోజులో ఉండరు కదా. అలాగే ఆయన చెప్పింది ఏంటంటే, నువ్వు దేవుని మూలంగా జన్మించావు, నువ్వు దేవుని మూలంగా జన్మించావు కాబట్టి దేవుని మూలంగా జన్మించిన వాళ్ళని అంటే నూతన విశ్వాసులు అందరినీ కూడా నువ్వు ప్రేమించబద్ధుడివై ఉన్నావు అని చెప్పి. మనం అపోస్తల కార్య గ్రంథంలో అననీయ అనే ఒక వ్యక్తిని చూస్తాం 9వ అధ్యాయంలో. అననీయతో అక్కడ యేసుక్రీస్తు స్వరం వినపడద్ది ఏంటంటే, అననీయ నువ్వు తిన్ననే వీరికి వెళ్ళు, అక్కడ పౌలు అనే వ్యక్తి ప్రార్థించుకుంటూ ఉంటాడు, అతను తీసుకురా, అతనికి సేవకు నువ్వు సహకరించినప్పుడు అన్నయ్య అంటాడు, అయ్యా ఇతను మన ఈ మార్గంలో ఉన్న వారిని హింస పెట్టడానికి ఆ అధికార పత్రాలు తీసుకుని దమస్క మార్గానికి వచ్చిన వ్యక్తి కదా, అతను క్రైస్తవులను చంపటమే ప్రాణాధారంగా ఎంచుకున్న వ్యక్తి కదా, అతనికి నన్ను సహకరించమంటారు ఏంటి అన్నప్పుడు, అప్పుడు ఆయన అంటాడు, అననీయుని వెళ్ళు, రాజులు ఎదుట అధికారులు ఎదుట అతను నిలబడి నా కోసం సాక్ష్యం ఇవ్వటానికి ఒక గొప్ప పనిముట్టుగా ఒక సాధనంగా నేను వాడుకుంటాను వెళ్ళు అనగానే, అననీయ మారు మాట్లాడకుండా సౌలు దగ్గరికి వెళ్ళి అన్న మాట చాలా చక్కని మాట అంటాడు. లోపలికి వెళ్ళి సౌల సహోదరుడా అని పిలుస్తాడు. సహోదరుడా, ఎక్కడి నుంచి వచ్చింది అన్నయ్య ప్రేమ అంటే, దేవుని మూలంగా పుట్టాడు అననీయ. అదే విధంగా దేవుని మూలంగా పుట్టినటువంటి పౌలు పట్ల ప్రేమ చూపిస్తున్నాడు. రోమేలు రాసిన పత్రికలో పౌలు గారు కూడా చెప్తాడు ఏంటంటే, కొత్తగా వచ్చిన విశ్వాసులను మీరు ప్రేమించండి అని చెప్పి. అదేవిధంగా యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, మీరు ప్రశస్త ఉంగరం ధరించుకుని ప్రశస్తమైన వస్త్రాలు వేసుకున్న వారిని వచ్చి మీ పక్కన కూర్చోమంటారు, అదే కనుక మురికి వస్త్రాలు వేసుకుని దీనంగా వచ్చిన వారిని నా పాదపీఠం దగ్గర కూర్చోమంటారు. నువ్వేం దేవుని ప్రేమను చూపించినట్టు అక్కడ అని చెప్పి ఆయన ప్రశ్నించడం అనేది జరిగింది. అదేవిధంగా ఒక లైవ్లీ ఎగ్జాంపుల్ తీసుకుంటే, గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఆయన ఒక చర్చికి వెళ్ళినప్పుడు ఒక బెంచీలో ఒక పక్కన కూర్చుంటే అక్కడ ఒక వైట్ లేడీ కూర్చుని, నో నో దిస్ ఈజ్ నాట్ యువర్ ప్లేస్, గో అండ్ సిట్ దేర్ అని చెప్పి ఒక ప్లేస్ చూపించి, ఇట్ ఈస్ ఓన్లీ మెంట్ ఫర్ వైట్ పీపుల్, వైట్ పర్సన్స్, బ్లాక్ పీపుల్ ఉన్నటువంటి ప్లేస్ అది, నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చో అని చెప్పి అన్నప్పుడు గాంధీ గారు చాలా దుఃఖపడ్డాడంట. ఇదేంటి, చర్చికి వచ్చాను, ఇక్కడ ఏదో ఉంటుంది అనుకుంటే ఇక్కడ కూడా ఎన్ని వ్యత్యాసాలని చెప్పి ఆయన అక్కడిని తిరిగి వెళ్ళిపోయాడంట. నిజంగా ఆ వైట్ లేడ్ అలాగే ప్రవర్తించకుండా ఉన్నట్టయితే గాంధీ గారి జీవితం మరొక రకంగా ఉండేది. అందరూ అలాగే ఉంటారా అంటే కానే కాదు. ఠాగూరు విశ్వకవి ఠాగూర్ గారు మనందరికీ తెలుసు కదా, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఆయన ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు అప్పట్లో పేయింగ్ గెస్ట్ ట్రెడిషన్ ఉండేదంట. విదేశాల నుంచి వచ్చే వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి పేయింగ్ గెస్ట్ లుగా ఉంచేవాళ్ళు. మిస్టర్ స్కాట్ అండ్ మిస్సెస్ స్కాట్ అనే దంపతులు ఉన్నారంట అక్కడ. వాళ్ళకి పిల్లలు లేరు. వాళ్ళు చేసే పని ఏంటంటే, ఎక్కడి నుంచైనా వచ్చిన అతిథులకి అతిథి మర్యాదలు పేయింగ్ గెస్ట్ లుగా చేసి వాళ్ళు కాలక్షేపం చేస్తూ ఉండేవాళ్ళంట. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అనుకుంటారు, నేను వెళ్తున్నాను, నా ఆహారపు అలవాట్లు వేరు, నేను ఎలాగుంటానో ఏంటో అని చెప్పి అనుకున్న టైంలో ఆ మిస్టర్ స్కాట్ ఇంటి దగ్గర పేయింగ్ గెస్ట్ గా వెళ్ళినప్పుడు ఆ మిస్సెస్ స్కాట్ చూపించినటువంటి ఆదరణ ఆయన మర్చిపోలేకపోయాడంట. అదేవిధంగా ఈయన వెళ్ళినప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే, ఒక బెంగాలీ కుక్కును రప్పించి బెంగాలీ వంటలు చేసి పెట్టి దాంతోపాటు వాళ్ళ వంటలు కూడా చేసి బెంగాలీ టేస్ట్ వాళ్ళు చూసి అదేవిధంగా వాళ్ళు చేసినప్పుడు ఈయన పెట్టి ఒక సొంత కుమారులా చూసినప్పుడు ఆ ప్రాంగణం నుంచి విడిచిపెట్టి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ఎవరో నేను చూడలేదు కానీ మీ ఇద్దరిలో మాత్రం, మీ భార్య భర్తలు ఇద్దరిలో కూడా నేను యేసుక్రీస్తును చూస్తూ ఉన్నానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే లోకంలో అట్లాంటి వారు ఉన్నారు, ఇట్లాంటి వారు కూడా ఉన్నారు. అదేవిధంగా ఒక్కొక్కసారి మన చర్చెస్ లో కూడా ఏం చేస్తామంటే, ఒక చర్చిలోనంట ఒక ముగ్గురు లేడీస్ ఉన్నారంట. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాత్రమే పరిశుద్ధులు అనుకుంటారంట. మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చి వాళ్ళు కూర్చున్న బెంచ్లో కూర్చుంటే ఏం అనరు కానీ కిందకు దిగిపోతారంట. అయితే ఒక అమ్మాయి వచ్చి వాళ్ళ పక్కన కూర్చుంటే, తెలిసి తెలియక కూర్చుంటే, నువ్వు ఇక్కడ కూర్చున్నావు ఏంటని అనకుండా ముగ్గురు కింద కూర్చుంటే ఈ అమ్మాయి మాత్రం ఏం లెక్క చేయకుండా అక్కడే కూర్చుందంట. అలా 4 వారాలు గడిచిపోయిన తర్వాత వాళ్ళు అన్నారంట, చర్చ్ లో చాలా బెంచెస్ ఖాళీ ఉన్నాయి కదా, ఇక్కడే ఎందుకు కూర్చుంటున్నావు నువ్వు అని అడిగినప్పుడు ఆమె ఏందంట, అమ్మ నాకు వినికిడి శక్తి తక్కువ, ఫ్రంట్ బెంచ్ లో కూర్చుంటాను కానీ నేను వాక్యాన్ని వినలేను, కాబట్టి నేను ఫ్రంట్ బెంచ్ లో కూర్చుంటున్నాను. అయినా మీరు దేవుడు చెప్పిన వాక్యాన్ని ఏం విన్నారు మీరు? ఆ నూతన విశ్వాసులు ప్రోత్సహించమని 4 వారాల నుంచి దేవుడు
వాక్యాన్ని అంత చక్కగా పాస్టర్ గారు వివరిస్తున్నారు కదా అని, మొదటి వారం నుంచి నాలుగో వారం వరకు దేవుడు చెప్పిన వాక్యాన్ని, ఆ పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని ఆమె గణగణ చెప్తూ ఉంటే ఇప్పుడు విసుకుపోయి చూశాడు. అట్లాంటి సంఘటనలు మన చర్చెస్ లో చాలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇండియన్ క్రిస్టియన్ డే జరుపుకుంటున్నాం మనం. ఒకవేళ మనం ఎట్లయినా అట్లాగా పొరపాటుగా మనం ప్రవర్తిస్తున్నామేమో, ఒక్కసారి మనం మనల్ని మనం పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. అదే విధంగా ఆయన అంటాడు, మీరు ఆజ్ఞానుసారంగా నడుచుకోవాలి. దేవుని ప్రేమిస్తున్నాను అంటే, దేవుని మూలంగా పుట్టిన బిడ్డలు మీరు ప్రేమిస్తున్నాను అంటే మీరు ఆజ్ఞానుసారంగా నడుచుకోవాలి. ఒకడు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఆజ్ఞ అనుసరించకపోతే అతను నన్ను ప్రేమించేవాడు కాదని యోహాన్ సువార్త 15 అధ్యాయాల అనేక సార్లు ఆయన చెప్పడం జరిగింది. నేను మిమ్మల్ని స్నేహితులుగా చూస్తానని చెప్పాడు. ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకోమని చెప్పి మత్తయి సువార్త 11:29-28 మనం చూస్తే, ప్రయాసపడి భారం మోయుచున్న వారిలారా, నా దగ్గరికి రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను. నా కాడి ఎత్తుకున్నట్టు నేర్చుకోండి, సాత్వికుడును దేని మనసు కలవాడను అని చెప్పి. కాబట్టి ఆజ్ఞానుసారం అనేది చాలా కష్టమైన పని కాదు అని చెప్తాడు ఆయన. దావీదు మహారాజు విషయంలో మనం చూసినట్టయితే ఆయన ఆజ్ఞలు అనుసరిస్తూ ఎంజాయ్ చేస్తూ ఆజ్ఞలు అనుసరిస్తాడు. నీ ఆజ్ఞలు అనుసరించిన నాకు ఎంతో సంతోషము అని చెప్పి అంటాడు. అలాగా ఆజ్ఞానుసారంగా మీరు ఉండాలని చెప్పి ఆయన వివరిస్తూ ఉన్నాడు. అదే విధంగా లోకాన్ని జయించాము అని చెప్పి అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే చాలా మార్గాలు ఏం చేస్తారంటే ముక్కు మూసుకుని తపస్సు చేస్తూ కుటుంబాలను వదిలి ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మదేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి లోకంలో ఉంటూనే హనుకు ఏం చేస్తాడు, దేవుడు 3 సంవత్సరాలు నడిచాడు, 300 సంవత్సరాలు నడిచాడు. భార్య పిల్లలతో కుటుంబంలో ఉంటూనే దేవుడు నడిచాడు. హెబ్రీ గ్రంథంలో ఆయన అంటాడు కదా పౌలు గారు, హనుకు దేవుడికి ఇష్టడు, ఆయన పరలోకాన్ని కొనిపోబడక ముందు అతడు దేవునికి ఇష్టడుగా ఉండని కనుక పరలోకానికి కొనిపోబడ్డాడని. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా, లోకాన్ని జయించడం అంటే లోకంలో నుంచి దూరంగా పారిపోవటం కాదు, కానీ లోకంలో ఉండి చాలా మంది క్రిస్టియన్ చేసే పొరపాటు ఏంటంటే మేము 4 గోడల మధ్య ఉంటాం, మేము ఎవరితోటి మాట్లాడడం, దేవుడు మాకు అన్ని ఇచ్చాడు, రైట్, అన్ని ఇచ్చాడు, తర్వాత నువ్వేం చేయాలి, ప్రకటించాలంటే నువ్వు పరిచయాలు పెట్టుకోవాలి, పరిచయాలు పెట్టుకుని వాళ్ళు ప్రకటించాలి. యేసుక్రీస్తు ఏమన్నారు, సుంకరులతో పాపులతో వేషులతో కలిసి ఉంటున్నాడు. ఎస్, ఎందుకంటే వాళ్ళ మార్పు తీసుకురావాలి. కానీ వాళ్ళ ఉన్న మురికి మకిలి నంటించుకోకుండా హెబ్రీ గ్రంథకర్త అంటాడు కదా, మన వలె శోధింపబడినను, ఆయన ఏ పాపము చేయలేదు, కాబట్టి ఈయన మనకు తగినటువంటి ప్రధాన యాజకుడు, మనకు చాలిన దేవుడు అని చెప్పి. అది లోకాన్ని జయించడం అనే మాటను మనం చూసినప్పుడల్లా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. అదేవిధంగా ఇంకొక మాట మనం గమనించినట్లయితే, విశ్వాసం మనకుండి అనుకూల సమయంలో విశ్వాసం కలిగి ఉంటే మాత్రమే కాకుండా అననుకూల సమయంలో కూడా విశ్వాసం కలిగి ఉండాలి. దృఢ భక్తి, నిశ్చల భక్తి కలిగి ఉండాలని ఇక్కడ యోహాన్ గారు చెప్తున్నారు. షడ్రక్, మెషక్, అభిజ్ఞులు, దానియేలు అగ్నిగుండంలోకి వెళ్ళేటప్పుడు కానీ, సింహభూములకు వెళ్ళేటప్పుడు కానీ ఎవరు వాళ్ళకి గ్యారంటీ ఇవ్వలేదు మీరు బయటకు వచ్చేస్తారని. మా దేవుడు రక్షిస్తాడు, రక్షించకపోయినా మేము ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం అనే ఒక దృఢ నిశ్చయంతో వాళ్ళు వెళ్ళారు. కాబట్టి గొప్ప సాక్ష్యం ఆ పరాయి దేశంలో వారు ఇవ్వటం అనేది రాజులు మారు మనసు పొందటానికి అవకాశం ఏర్పడింది. అదేవిధంగా శాశ్వత జీవం ఆయనలో ఉంది. తర్వాత యోహాన్ గారు చెప్పేది ఏంటంటే, బ్లైండ్ ఫెయిత్ అనేది వద్దు. తోమా గారిని మనం అనుకుంటున్నాం కదా, కానీ ఆయన తర్వాత చేసిన సేవను బట్టి చూస్తే బ్లైండ్ ఫెయిత్ అని, నీకేమైనా సందేహం ఉంటే పెద్దలను అడుగు, పరిశుద్ధాత్మ సహాయంతో. ఆయన అంటాడు కదా, యెహోవాయందు భయభక్తులు గల వారికి ఆయన మర్మం తెలియజేయనని దావీదు కీర్తనకాడు 25 సంకీర్తనలు అంటాడు కదా. మనం ఆయన భయభక్తులు కలిగి బైబిల్ పట్టుకుని చదివినప్పుడు ప్రతి వాక్యానికి మనం అర్థం తెలుసుకోగలం, దేవుడే మనకి సహాయం చేస్తాడు. అదేవిధంగా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు శ్రేష్టమైన ఈవులను అడుగు అంటాడు. దానియేలు ప్రార్థన తెలుసు కదా మనకి, దానియేలు గ్రంథం 9 అధ్యాయంలో ఆయన ప్రార్థించడానికి మోకరించిన వెంటనే గబ్రియల్ దేవదూత వచ్చి ఏమంటాడంటే, ఎవరు మీరంటే నేను పరలోకం నుంచి వచ్చినటువంటి గబ్రియల్ దేవదూతను, నువ్వు ప్రార్థించడానికి మొదలు పెట్టిన వెంటనే దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. దానియేలు, నువ్వు బహుప్రియుడు గనుక నన్ను ఇక్కడికి పంపించారు. అట్లాగే బహు ప్రియమైన ప్రార్థన మనం చేసినప్పుడు ఏలియా ప్రార్థన దేవుడు విన్నాడు,
హన్నా ప్రార్థన దేవుడు విన్నాడు, దానియేలు ప్రార్థన విన్నాడు, దావీదు ప్రార్థన విన్నాడు, మన ప్రార్థన ఎందుకు వినడు? అది యోహాను సువార్త 9వ అధ్యాయం మనం క్లియర్గా 30-31 వచనాలు చూస్తే దేవభక్తుడయ్యి ఉండి పాపం లేకుండా చేసిన ప్రార్థన అయినా వింటాడు అని చెప్పి అక్కడ చెప్తుంది. రెండు చివరి అంశానికి వచ్చేటప్పటికి మరణకరం కాని పాపం, మరణకరమైనటువంటి పాపం, రెండు రకాల పాపాలు ఉంటాయి. క్షమార్హం కాదు, క్షమార్హం కాంది అంటే చాలా మందికి దీంట్లో డౌట్ ఉంది, కానీ దేవుడు సాధ్యమైనంత వరకు క్షమిస్తాడు. ఎట్లాంటి పరిస్థితుల్లో క్షమించడు అంటే తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే అక్కడ ఇద్దరు వ్యక్తుల పేర్లు మనం చూస్తాం. కుమనయ్యను, అలెగ్జాండర్ గురించి ఆయన ఏమంటాడంటే, వీళ్ళ గురించి నేను ఇంకా దేవుడి దగ్గర మొరపెట్ట తెలుసుకోలేదు, సాతానికి వీళ్ళని అప్పగించాను, ఎందుకంటే వీరు విశ్వాస భ్రష్టులు అయిపోయారు, అదే మత దూషకులు అయిపోయారు, ధర్మ విరోధులు అయిపోయారు, కాబట్టి ఇక వీళ్ళ గురించి నేను అర్జించడం, విజ్ఞాపన చేయడం అనవసరం అని చెప్పి. అదేవిధంగా హెబ్రీలు రాసిన 6వ అధ్యాయం ఒకసారి వెలిగింపబడి తిరిగి చీకటిగా మారిపోయాడు, కుక్క తన వాంతికి తిరిగినట్టుగా వెళ్ళిపోయే వాళ్ళ గురించి మీరు పట్టించుకోవద్దు అంటాడు. ఇక అంతా తెలిసి ధర్మ విరోధులైపోయిన వారి గురించి ఇక్కడ చెప్తున్నాడు. అంతే తప్పించి క్షమార్హం కాని పాపం అనేది ఉందని కాదు. మరి రెండవ దొంగ అప్పటికప్పుడు యేసుక్రీస్తుని తెలుసుకుని రక్షకుడుగా అంగీకరించి సువార్త ప్రకటించి వాగ్దానం పొందిన సంగతి మనకి తెలుసు. ఇక చివరి అంశానికి వచ్చేటప్పటికి విగ్రహాల జోలి, చిన్న పిల్లలారా, విగ్రహాల జోలికి మీరు వెళ్ళదు. యోహాను గారు చిన్న పిల్లలారని అన్న సందర్భాలు మనం చాలా తెలుసు. ఆధ్యాత్మికంగా ఎదగని వారి గురించి అంటాడు. విగ్రహాలు అంటే చాలా మంది చెక్కతో రాయితో చేసినటువంటి విగ్రహాలే విగ్రహాలు అనుకుంటారు చాలా మంది, అంటే మనలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు కాదు, మనసులో హృదయంలో అనేక విగ్రహాలు ఉన్నాయని చెప్పి హెస్కెలు ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన మాటను మనం చూసినట్టయితే, ఈ ప్రజలు తమ హృదయాల్లో మనసులో ఎన్ని విగ్రహాలు పెట్టుకుని నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే నేను ఎట్లా వారిని మనవి ఆలకించగలను అని చెప్పి ఇక్కడ యోహాను గారు విగ్రహాలకు జోలికి చివరి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని చెప్పి చిన్నపిల్లల విగ్రహాల జోలికి వెళ్ళొద్దని. ఈ అధ్యాయంలో ప్రాముఖ్యమైన అంశం యేసే క్రీస్తు, రెండవది దేవుని మూలంగా పుట్టిన వారు, దేవుని మూలంగా పుట్టిన వారిని ప్రేమించాలి, మూడోది లోకమును జయించడంటే లోకాన్ని దూరంగా పారిపోవటం కాదు కానీ లోకంలో ఉంటూనే దాన్ని జయించాలని చెప్పి, అదేవిధంగా నూతన విశ్వాసుల పట్ల మనం ప్రేమ చూపాలి, పాప క్షమాపణ విషయంలో కూడా చాలా క్లారిటీ ఆయన ఇవ్వటం జరిగింది, ఐదో అంశంగా విగ్రహాల జోలికి పోవద్దని. అదేవిధంగా నేను మన 4వ చాప్టర్ చెప్పేటప్పుడు ఒక విషయం మీకు చెప్పడం మర్చిపోయినా, ఏంటంటే బ్రహ్మపరిచే ఆత్మ గురించి నేను జస్ట్ రిఫరెన్స్ ఇస్తాను. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయంలో మనం చూస్తే ఆ బ్రహ్మపరిచే ఆత్మ ఎలాగుంటుంది ఏంటంట, నిజమేనేమో అనిపించేటట్టుగా అవతల తాంత్రిక మంత్ర విద్య తెలిసిన వాళ్ళు చెప్పే మాటలు నిజమేనేమో అనుకుంటా ఉంటారు, అంతగా మనల్ని నమ్మిస్తారు. అయినప్పటికీ వారు చెప్పిన కొన్ని నెరవేరినప్పటికీ వాళ్ళని అనుసరించవద్దు. మా సౌలు లాంటి వ్యక్తే మరి ఆ సోది చెప్పే అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయాడు కదా, అట్లాంటి దిగజారుడుతనం మీకు వద్దని చెప్పి అక్కడ హెచ్చరించడం జరిగింది. ఇలాంటి ఉదంతాలు మన పరిశుద్ధ గ్రంథంలో నిజమేనేమో అనేటట్టుగా భ్రమింప చేసినప్పుడు మీరు ఆ బ్రహ్మపరిచే ఆత్మల జోలికి వెళ్ళొద్దు, అట్లాంటి వారు ఎవరైనా ఉంటే మీ దగ్గర నుంచి వెళ్ళగొట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ ఇండియన్ క్రిస్టియన్ డే రోజున చాలా బ్రీఫ్ గా మనం ఆ 5వ చాప్టర్ మనం ధ్యానించుకున్నాం. అయితే మనం యేసుని రక్షకుడిగా అంగీకరిస్తున్నాం, క్రీస్తుని అభిషిక్తుడుగా, యేసు క్రీస్తు రక్షకుడు, ప్రభు, అభిషిక్తుడు. ఆ తోమగారు ఒకే ఒక్క సెకండ్ లో నా ప్రభు నా దేవ అని చెప్పి అన్నారు. మనం అనగలుగుతున్నాం, పెదవులతో అంటున్నామా, మిలార్డ్ అనేది మనం హృదయపూర్వకంగా ఆయన ఒప్పుకుంటున్నామా, మిలార్డ్ అని చెప్పి నిజంగా మనం అన్నట్టయితే మన జీవితాలను ఆయనకు అప్పగించుకున్నాం. ఇంకా ఎక్కడైనా లోక మర్యాదలు జడిసి వెనుకడుగులో మనం ఉంటే తోమగారి జీవిత చరిత్ర చదువు, యోహాను గారి పత్రికలు చదువు, అన్ని తెలుసు మనకి ఎక్కడ పడిపోయి ఒక్కసారి చూసుకుని మనకు చెక్అప్ మనల్ని మనం పరిశీలించుకుని తిరిగి లేవటానికి ఆయన సహాయం అడుగుదాం. మన చెయ్యి ఎప్పుడైతే పైకి లేపామో ఆ చెయ్యి అందుకుని లేపి నిలబెట్టి కౌగులించుకుని ప్రశస్తమైన వస్త్రాలు తొడిగి ఉంగరం ధరింపచేసి మన గుండెలు హత్తుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆ వైపు నడుద్దాం. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించనుగా. కచ్చిన ప్రార్థన చేసుకున్నాం. దయగలమా ప్రభు, ఇంతవరకు ధ్యానించిన వాక్యమును మేము హృదయంలో బదిలిపరుచుకుని నాయన ధ్యానించి ఆచరించగలిగే కృప దయచేయండి. ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా తోమగారి పరిచయం జ్ఞాపకం చేసుకున్న మేము
నాయన మేము ఏ రకంగా ఉన్నాం మమ్మల్ని మేము పరీక్షించుకుని నీవిచ్చిన గ్రేట్ కమిషన్ సమస్త లోకాలకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్న తండ్రి. ఎక్కడ వెనుకబడి ఉన్నామో ఇంకా మమ్మల్ని మేము పరిశీలించుకుని చివరి క్షణం వరకు వృద్ధాప్యం వరకు యోహాను గారు ఎట్లాగైతే ప్రకటించారో అట్లాగా చివరి క్షణం వరకు కూడా మేము ప్రకటించగలిగే భాగ్యం దయచేయండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి పైన ఆత్మ కుమ్మరించి ప్రతి ఒక్కరికి ఏ అవసరాలు ఉన్నాయి వాటిని తీర్చమని నీ చిత్తం అయితే నీ రెండవ రాకడ ఆలస్యం అయితే మరొక ఆదివారం ఇట్లాగే కలుసుకుని నీ వాక్యాన్ని ధ్యానించగలిగే భాగ్యం దయచేయండి. మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.